విజయవాడ సెంట్రల్ సీటుపై టీడీపీలో రగడ షురు అయింది. నియోజకవర్గ వాట్సాప్ గ్రూపులో వంగవీటి రాధాకు వ్యతిరేకంగా పోస్టులు దర్శనమిస్తున్నాయి. టీడీపీ సెంట్రల్ సీట్ రాధాకు కన్ఫామ్ అయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రాధాపై నెగిటివ్ పోస్టులు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టులు టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనరే షేర్ చేసినట్లుగా సమాచారం. మరోవైపు ఇప్పటికే రాధాతో టచ్లోకి వెళ్లారు పలువురు సెంట్రల్ టీడీపీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు. ఈ నెలాఖరున రాధాను సెంట్రల్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందంటున్న రాధా అభిమానులు అంటున్నారు. అయితే రాధాకు సీటు కన్ఫర్మ్ అవుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో రాధాకు వ్యతిరేకంగా బోండా ఉమా వర్గం క్యాంపెయిన్ మొదలుపెట్టినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ఫోన్ లైన్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. సాయి, ఇటు విజయవాడ సెంట్రల్ సీట్పై షురు అయిన రగడ గురించి డీటెయిల్స్ ఏంటి? రేణశ్రీ, ఇప్పటికే వైసీపీకి సంబంధించి మా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ని పశ్చిమ నుంచి సెంట్రల్ కి మార్చారు. అయితే సెంట్రల్ కి సంబంధించిన టీడీపీ అభ్యర్థి ఎవరు అనే విషయం పైన ఇప్పటి వరకు కూడా టీడీపీ నాయకత్వం నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ కూడా రాలేదు. కనీసం ఫలానా అభ్యర్థిని ఫైనల్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ కూడా కార్యకర్తలకు ఇవ్వకపోవడంతో ఇటు రాధా వర్గీయులు, ఇటు బోండవమ్మ వర్గీయులు ఇద్దరు కూడా సీటు తమదంటే తమదు అని ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాకి టికెట్ దాదాపు ఫైనల్ అయిపోయింది. టీడీపీ అధినాయకత్వం వంగవీటి రాధా వైపు నిలబడింది. లోకేష్ తో పాటు చంద్రబాబు నాయుడు కూడా వంగవీటి రాధాని సెంట్రల్ నియోజకవర్గంలో పనిచేసుకోమన్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది సీనియర్ కార్పొరేటర్ని, మాజీ కార్పొరేటర్ని, అలాగే సెంట్రల్ నియోజకవర్గాలకు సంబంధించిన కీలకమైన టీడీపీ నేతలు అందరినీ కూడా ఇప్పటికే వంగవీటి రాధా కలిసినట్టు సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో రాధాకి దాదాపుగా సెంట్రల్ టీడీపీ సీటు ఫైనల్ అయిపోయింది అని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ రోజు వచ్చిన ఏదైతే టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా మొత్తం కూడా, అంటే సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన అనేక వాట్సాప్ గ్రూపుల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఈ రోజు వంగవీటి రాధాపై, వంగవీటి రాధా ఇప్పటికీ టీడీపీలో జాయిన్ అయ్యి 5 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా రాధా పైన ఒక్క నెగిటివ్ కామెంట్ కానీ నెగిటివ్ విమర్శ కానీ చేయని సెంట్రల్ టీడీపీ నేతలు ఒక్కసారిగా వాట్సాప్ గ్రూపుల్లో ఒక వాట్సాప్ మెసేజ్ అయితే తిప్పుతూ ఉన్నారు. ఎందుకని టీడీపీ అధిష్టానం రాధాను నమ్మట్లేదు అని ఒక మెసేజ్ తిప్పడంతో మొత్తం అంతా రాధా అభిమానులు అయితే ఒకసారిగా కంగుతున్నారు. నిన్నటి వరకు కూడా రాధాను పొగిడిన వారు ఒకసారి ఇప్పుడు రాధాను తిట్టాల్సిన అవసరం ఏంటని కూడా వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అఫీషియల్ గా పైనుంచి వంగవీటి రాధాకి సెంట్రల్ సీట్ ఫైనల్ అయిపోయిన నేపథ్యంలో అయిపోయిందనే నమ్మకంతోనే బోండవమ్మకి టికెట్ లేదు అనే కోణంలోనే ఇప్పుడు రాధాపై నెగిటివ్ ప్రచారం ప్రారంభిస్తున్నారని చెప్పి ఈ రాధా వర్గీయులు చెప్తున్నారు. దీనిపైన స్పందించాలని వంగవీటి రాధా గాని అలాగే బోండవమ్మ గాని ఇద్దరు కూడా ప్రస్తుతానికి అయితే ఏ విధంగా అంటే ఈ కామెంట్స్ అయితే పెద్దగా లైట్ తీసుకోమని వాళ్ళ వాళ్ళ వర్గాలకు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. సీట్ ఎవరికైతే అఫీషియల్ గా ఫైనల్ అవుతుందో అప్పుడు నేరుగానే మాట్లాడదామని చెప్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అదే వాట్సాప్ గ్రూపుల్లో వంగవీటి రాధా అనుచరులు, వంగవీటి రాధా వర్గీయులు ఉన్నారు, అలాగే బోనోమ వర్గీయులు ఇద్దరు కూడా ఉన్నారు. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ మెసేజ్ని అయితే ఖండించినట్టుగా కూడా తెలియలేదు. సో ఖచ్చితంగా అయితే బోండా ఉమా కానీ బోండా ఉమాకి సంబంధించిన ముఖ్య నేతలు కానీ టీడీపీ కార్పొరేటర్ కానీ ఎవరైనా కూడా వంగవీటి రాధా మన పార్టీ వాడు, మన పార్టీ వాడు ఎందుకు ఇట్లా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని చెప్పి ఒక మెసేజ్ని అయితే దాంట్లో పెట్టమని అడుగుతున్నప్పటికీ కూడా ఆ సోషల్ మీడియా కన్వీనర్ అయితే ఆ మెసేజ్ని పెట్టాలని కూడా ఇష్టపడడం లేదని చెప్తున్నారు. సో దీని వెనకాల ఖచ్చితంగా బోండా ఉమా ఉన్నాడు అనే ఆరోపణలు వంగవీటి రాధా వర్గీయులు చెప్తున్నారు. దీనిపైన ఇదే విషయాన్ని వంగవీటి రాధా దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి అందరినీ సైలెంట్ గా ఉండండి, ఎవరో కూడా గొడవలు పెట్టుకోవద్దు అని వంగవీటి రాధా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే నివురుగప్పిన నిప్పులాగా వంగవీటి రాధా వర్సెస్ బోండా ఉమా అనే ఇద్దరి మధ్య కూడా ఖచ్చితంగా పోటీ ఉండబోతోంది. అయితే నివురుగప్పిన నిప్పులా అయితే ప్రస్తుతం సెంట్రల్ టీడీపీ ఉందని అయితే ఇరు వర్గాలు కూడా భావిస్తున్నాయి. అఫీషియల్ గా ఏదైతే ఈ మంత్ ఎండింగ్ లో ఖచ్చితంగా సెంట్రల్ సీట్ పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని, ఖచ్చితంగా వంగవీటి రాధాకి టికెట్ ఇవ్వడం అయితే ఖాయమని, అయితే బోండోమా కూడా ఏదో ఒక ఆప్షన్ ఖచ్చితంగా ఇస్తారని, ఈలోపు పార్టీలో ఉన్న వ్యక్తులనే ఇలా కించపరచడం కానీ లేదా చిన్న చిన్న చిన్నపుచ్చడం లాంటి కార్యక్రమాలు అయితే చేయడం సరికాదంటూ కూడా వంగవీటి రాధా వర్గీయులు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా రాధాకి సీట్ ఇస్తే కానీ ఉమా సపోర్ట్ చేయాలి, ఉమాకి సీట్ ఇస్తే రాధా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని చెప్తున్నారు. కానీ ఇలా ఒకే పార్టీలో ఉంటూ ఇలా నెగిటివ్ పోస్టులు పెట్టడం, పార్టీ అధిష్టానం నుంచి ఎటువంటి మెసేజ్ రాకముందే ఇట్లా ముందుగానే నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల ఇతర పార్టీల ముందు లోకయ్యే అవకాశం ఉందని కూడా రాధా వర్గీయులు చెప్తున్నారు. దీనిపైన ప్రస్తుతానికి అయితే బోండా ఉమా కానీ లేదా బోండా ఉమాకి సంబంధించిన అంటే టీడీపీకి సంబంధించిన నేతలు కానీ అలాగే కార్పొరేటర్లు కానీ ఎవరైతే స్పందించలేదు. అయితే ఇందులో మరొక
ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఏది బోండా ఉమాకి, బోండా ఉమాని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన నేతలందరూ కూడా తిరిగి మళ్ళీ టీడీపీలో జాయిన్ అవుతున్నారు, అది కూడా సెంట్రల్ నియోజకవర్గంలో. ఈ విషయం పైన కూడా రాధా దగ్గరుండి ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో బోండా మీద, వాళ్ళందరినీ కూడా వంగవేటి రాధానే స్వయంగా టీడీపీలో మళ్ళీ జాయిన్ చేస్తున్నట్టుగా కూడా వస్తున్న వార్తల నేపథ్యంలో నందీప్ జగదీష్ లాంటి వాళ్ళందరినీ కూడా తిరిగి టీడీపీలోకి తీసుకురావడం, దీని వెనకాల వంగవేటి రాధా ఉన్నారనే విషయం పైన కూడా బోండా వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు మాజీ కార్పొరేటర్లు దగ్గర దగ్గర 13 మంది మాజీ కార్పొరేటర్లు కూడా వంగవేటి రాధాతో టచ్ లోకి వెళ్లారు. వాళ్ళంతా కూడా మాజీ కార్పొరేటర్లందరూ ఇప్పటికే బోండామాకు దూరం అయిపోయారు కాబట్టి వాళ్ళంతా కూడా రాధాని ఖచ్చితంగా ఇన్ఛార్జ్ చేస్తే మేము గెలిపించుకుంటామని చెప్పి అధిష్టానం దగ్గర దృష్టికి కూడా వాళ్ళు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం 5 కార్పొరేటర్లు ప్రస్తుతం టీడీపీకి సెంట్రల్ నియోజకవర్గం తెచ్చున్నారు. 5 ఇప్పటికే 3 వంగవేటి రాధా వైపు, రాధా కనుక సీట్ ఇస్తే ఖచ్చితంగా మేము పనిచేస్తామని వాళ్ళు కూడా వంగవేటి రాధాతో పాటు టీడీపీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లని తెలుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే గ్రూప్ రాజకీయాలు అయితే సెంట్రల్ నియోజకవర్గంలో తయారవుతున్నాయి. దీనిపైన అఫీషియల్ గా ఎవరికైతే సీట్ కన్ఫర్మ్ అవుతుందో, ఇక మిగిలిన ఆపోజిషన్ పార్టీ అయితే ఖచ్చితంగా వారిపైన ఖచ్చితంగా కౌంటర్ అటాక్స్ అయితే చేసే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా సంయమనం పాటించమని వంగవేటి రాధా చెప్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో దీనిపైన అయితే బోండా ఉమా గానీ లేదా టీడీపీకి సంబంధించిన శ్రేణులు ముఖ్య నాయకులు ఎలా స్పందిస్తారు అనేది చూడాలండి శ్రీ. అయితే ఇటు టీడీపీ సెంట్రల్ సీటు రాధాకి కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి, దాని గురించి డీటెయిల్స్ ఏంటి సాయి? వంగవేటి రాధా ఇప్పుడు ఆ పెట్టిన పోస్ట్ లో మొత్తం కూడా వాళ్ళు పెట్టిన ఏదైతే మెసేజ్ పెట్టారో గ్రూపుల్లో అందుట్లో వంగవేటి రాధా అసలు ఇంతవరకు టీడీపీకి సంబంధించిన ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు అనే ఇంటెన్షన్తోనే ఆ మొత్తం పోస్ట్ సారంతో, అంటే సెంట్రల్ నియోజకవర్గమే కాదు అసలు టీడీపీలో వంగవేటి రాధా ఇంతవరకు కండువానే కప్పుకోలేదు అనే భావన వచ్చే విధంగా ఆ పోస్ట్ అంతా కూడా వాళ్ళు రాశారు. సో ఖచ్చితంగా వంగవేటి రాధాకైతే ఖచ్చితంగా టీడీపీలో స్థానం లేదు అనే ఒక ప్రచారాన్ని బలంగా తీసుకెళ్లాలనేది ఈ బోండా ఉమా వర్గీయులు చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. అయితే అందుట్లో వంగవేటి రాధా ఒక పార్టీలోకి క్రియాశీలకంగా పనిచేయారు, ఆయన మొదటి నుంచి కూడా ఏ పార్టీలో ఉన్నా వైసీపీలో ఉన్నా కూడా లేదా అంతకుముందు ఆయన కాంగ్రెస్ పార్టీకి ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినా కూడా ఆయన ఎక్కడ కూడా యాక్టివ్ రోల్ ఎప్పుడు ఉండరు, ఆయనంతా కూడా ఓన్లీ గ్రౌండ్ వర్క్ మాత్రమే చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రస్తుతానికైతే వంగవేటి రాధా యాక్టివ్ గా లేనప్పటికీ, టీడీపీలో యాక్టివ్ గా లేనప్పటికీ ఆయనైతే ఇటీవల చేరిన బొప్పన బావకుమారు కానీ అలాగే కొంతమంది వైసీపీ నేతలతో అయితే చాలా రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు, వాళ్ళందరినీ కూడా టీడీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఒకటి బాగా ప్రచారం జరుగుతుంది. అలాగే రాధా కేవలం ఒక సెంట్రల్ నియోజకవర్గానికే కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తాన్ని కూడా రాధానే గెలిపించాలి, సామాజిక వర్గాల్లో బలంగా ఉండే ప్రతి ప్లేస్ లో కూడా వంగవేటి రాధా చెప్పాలి అని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా రాధా ప్రభావం చూపించాలని, రాధా కేవలం కృష్ణా జిల్లా నాయకుడిగా ఉండడానికైతే టీడీపీ నేతలు అధిష్టానం ఇష్టపడడం లేదు కాబట్టి వంగవేటి రాధాని అన్ని జిల్లాలు తిప్పుతున్నారని, ఆయన అసలు సైలెంట్ గా లేరని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నప్పటికీ నాయకులను మాత్రం టీడీపీలోకి ఆకర్షించే విధంగా ఆయన కొన్ని ఇంటర్నల్ వర్క్లు చేస్తున్నారని చెప్పి రాధా వర్గీయులు చెప్తున్నారు. సో పార్టీలో యాక్టివ్ గా బోండా ఉమా కేవలం సెంట్రల్ నియోజకవర్గాన్ని మాత్రమే పరిమితి అయ్యారు, వంగవేటి రాధా అలా కాదు, మొత్తం ఉత్తర మొత్తము ఏదైతే ఉమ్మడి గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న కాపు సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూడా రాధా ఖచ్చితంగా ఆయనే లీడ్ చేయబోతున్నారనే విషయాన్ని అయితే రాధా వర్గీయులు చెప్తున్నారు నేపథ్యంలో. సో ఫైనల్ గా రాధా అయితే ఖచ్చితంగా టికెట్ అయితే సెంట్రల్ సీట్ అయితే మాత్రమే నేను పోటీ చేస్తాను, మిగతా ఏ సీట్ ఇచ్చినా కూడా నాకొద్దు, కేవలం నేను పార్టీ కోసం పనిచేస్తాను, కార్యకర్తగా పనిచేస్తాను, ఇస్తే సెంట్రల్ సీట్ ఇవ్వండి లేదంటే నాకు సీట్ ఇవ్వకపోయినా పర్లేదని రాధా కరాఖండిగా చెప్పేసిన నేపథ్యంలో మోస్ట్లీ వంగవేటి రాధాకి విజయవాడ సెంట్రల్ సీటు టీడీపీ నుంచి కన్ఫర్మ్ అయినట్టుగా కూడా ఇటు లోకేష్ చంద్రబాబు ఇద్దరు కూడా మాటిచ్చినట్టు ఏదైతే లిస్టు రాబోతుందో ఈ మంత్ ఎండింగ్ లో ఆ లిస్ట్ లో వంగవేటి రాధా పేరు ఖచ్చితంగా ఉండబోతున్నట్టుగా కూడా సమాచారం వచ్చింది. కాబట్టే ఈ విధంగా ఏదైతే రాధా పైన ఇట్లాంటి విమర్శలు అనేవి చేస్తున్నారని చెప్పి రాధా వర్గీయులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి.